Maheshwara Guru Sakshat Parabrahmam Tasmai Sri Gurave Namah Om Vyasam Vasishtha Navataram Shakte Pautram Kalmasham Parasharatmajam Vande Sukata Tantaponitim Om Vyasaya Vishnurupaya Vishnurupaya Vyasave नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं सहोजय मुनीये गीताध्ययन शीलाय गीता व्याप्तिकराय च गीता तत्व स्वरूपाय गुरुदेवाय ते नमः चतुर्दश भुवनाधिपति सकल लोकाधिपति सर्व जगत अध्यक्ष श्रीमन्नारायण मूर्ति पाद पद्मलकु शिरसा नमस्कार मदीय गुरुवरेण्युलु श्री निर्मलानंद स्वामी यतीन्द्रुल वारी पाद पद्मलकु शिरसा प्रणवांजलि నా గురించి ఒక రెండు వాక్యం. నా పేరు సిరిసిల్ల దేవయ్య. మీ అందరికీ పరిచయం అయిపోయాను. నాకన్నా ముందు బిఏ బిఈడి వరకు చదువుకున్నాను. సోషల్ స్టడీస్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి చివరిలో హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను. నా జన్మస్థలం కొండగట్టు ముత్యంపేట. 40 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఆదిలాబాద్ జిల్లాలో సేవలు అందించాను. 1969లో భగవద్గీతను చేతబట్టి చదివిన తర్వాత నాకు చేసిన పుత్రిక జన్మించిన మీరందరూ చూసినటువంటి గీతాంజలి నా ప్రథమ పుత్రిక. గీత భగవద్గీత చదివినప్పుడు పుట్టిన అమ్మాయి కాబట్టి ఆమెకు నేను గీతాంజలి అని పేరు పెట్టుకున్నాను. అందులో జగద్గురు నోబెల్ బహుమతి గ్రహీత గురువు లేకుండా అక్షరాలు వ్యాసాలు రాసి గేయాలు రాసిన మహాకవి మహా సద్గురువు గొప్ప మహాత్ముడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన గ్రంథము పేరే గీతాంజలి. కాబట్టి ఈ రెండింటి సమన్వయంతో నేను ఆ పేరు పెట్టుకోవటం జరిగింది. నాకు ఇంకా మరొక కూతురు గాయత్రీదేవి ఋషికేశ్ అనే జ్యేష్ఠ పుత్రుడు శివచరణ్ అని వీరు నాకు నలుగురు సంతానం. ఇందులో ఒక విశిష్టత ఏమిటి అంటే నాకు తొందరలోనే కుబీర్ అనే గ్రామంలో బహు బ్రాహ్మణ కులస్థులు జన్మించినటువంటి ఆ ప్రదేశంలో నాకు ఉద్యోగం లభించింది. అది నా అదృష్టం. వాళ్ళందరి సహవాసం వల్ల నేను అనేక గ్రంథాలు చదివాను. అఖిలాంధ్ర సాధు పరిషత్తు సభలకు హాజరయ్యాను. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకున్నాను. దానితో పాటే నిరంతర విద్యార్థిగా మా నాన్నగారు అమ్మగారు 11వ తరగతి వరకు చదివిస్తే అటు తర్వాత నేను పియూసీ బిఏ బిఈడి ఇవన్నీ నేను నా పిల్లల్ని కుటుంబాన్ని పోషించుకుంటూ స్వయం కృషితో మారుమూల గ్రామం హైదరాబాదు నాకు దాదాపు 800 కిలోమీటర్ల దూరం నుండి హైదరాబాదు వచ్చి వివేకవర్ధని హైస్కూల్లో ఉస్మానియా యూనివర్సిటీలో పరీక్షలు రాసి ఉత్తీర్ణుడైనాయి. ఇది ఎందుకు చెప్తున్నాను మీకు అని అంటే నేను ఆ రోజుల్లో రాకపోకలు లేకపోయినా కాలినడకన నడిచి స్వయం కృషితో పైకి వచ్చినటువంటి ఒక మామూలు పేద కుటుంబంలో వచ్చిన వ్యక్తిని. కాబట్టి మీరు దీనిని కొంచెం స్ఫూర్తిగా తీసుకోవాలని నా గురించి 4 పరిచయ వాక్యాలు చెప్పారు. జ్ఞాన ప్రబోధిని గీతామాత, లోక సంరక్షణి గాయత్రీ మాత, మీకు తెలుసు ఓం భూర్భువ స్వః ఓం తత్సవి తురువరేణ్యం భర్గో దేవశ్చితి యో యోన ప్రచోదయాత్ ఓ మహాభూర్ మూడవది సర్వ ప్రాణులయందు కలిగినటువంటి 384 కోట్ల జీవరాశులలోని ఇంద్రియములను నియంత్రించగల శక్తిమంతుడు ఋషికేశ్ అని గీతలో చెప్పబడిన వ్యక్తి అర్జునునికి ఉపదేశించినటువంటి ఋషికేశ్ అన్న శబ్దానికి కేశవుడు అంటే శ్రీమన్నారాయణుడికి. ఈ సృష్టిలో అతి గొప్ప వ్యక్తి విష్ణువే. కాబట్టి ఆ విష్ణు అంశ కొరకు హిందూ మతంలో 2 గొప్ప శక్తులు 2 ఇద్దరు తల్లులు. ఆ ఇద్దరి తల్లులకు చెప్పాను, ఇప్పుడు 2 కొడుకుల గురించి చెప్తున్నాను. ఈ హిందూ మతంలో శక్తులు 2 గొప్పవి. ఒకటి విష్ణు శక్తి, 2వది శివశక్తి.
అందుకే నా పెద్ద కొడుకు శివకేశవుడు, ఋషికేశుడు. ఋషికేశుడు అంటే కేశవుడు అంటే కేశి అని రాక్షసుని చంపినవాడని ఒక అర్థం. మంచి కేశములు కలిగినటువంటి నల్లనైన కొడుకు కలిగిన వాడు అని కూడా అర్థం. ఇంద్రియములను నిగ్రహించుకున్న వాడు, ఇతరులను నిగ్రహింపజేయవాడు, శాంతి సహనమును సంబోధించి. ఇకపోతే శివచరణ శివచిత్రం చేశాడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి మా కులదైవం. కాబట్టి ఆయన పేరు కూడా నేను ఈ నాలుగింటిని హిందూ మతంలో సారము వడబోసి నా యొక్క ఆశయాల మేరకు లక్ష్యాల మేరకు నా పిల్లలను పెంచి పెద్ద చేసి అందరినీ ముందుకు తీసుకెళ్ళాను. ఇప్పుడు నా ఇద్దరు కూతుళ్ళు కూడా నా యొక్క అడుగుజాడలలో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాను. చాలా ఆనందంగా ఉంది నాకు ఈ గురుపీఠం అలంకరించడం నా పిల్లలకి. కానీ నా యొక్క సంపూర్ణమైన కోరికలిగినటువంటి అమ్మాయి ఆమెకు నా శుభాశిస్సులు, ఆమె నవలని వెలుగొందాలని ఆశిస్తున్నాను. ఇకపోతే పిల్లలు చాలా వరకు విద్యార్థిని విద్యార్థులు ఈ గురు పూజతో ఈ గురు జయంతి గురించి చెప్పారు. మహాత్ముడు నాలుగు వేదములు రచించినటువంటి వాడు, వ్యాస మహర్షి గురించి మనము చాలానే చెప్పారు. మీరు నేను ఇంకెంతో చెప్పాలనుకున్నాను కానీ ఆ చెప్పవలసిన అన్ని మీ నోటనే విన్నాం. కాబట్టి ఆ వ్యాస మహర్షి గురుపీఠమునకు తొలి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఆయన కన్నా మిన్నైనటువంటి గురుదేవులు ఉన్నప్పటికీ ఆయన ఈ లోకానికి అనేక గ్రంథాలు రాసి వేదాంత జ్ఞానాన్ని పంపిణీ చేశారు. పూర్వము వేదాంత జ్ఞానము, ఆత్మ జ్ఞానము, జీవాత్మ పరమాత్మల విశిష్ట అద్వైతము అద్వైతము, ఇలాంటి వాటిని గురించి కూలంకషంగా ప్రజలకు హిందూ మత భక్తులకు తెలియజేశారు. అయితే పూర్వకాలంలో కృతాత్రేత ద్వాపార యుగములలో గురువు దగ్గరికి ఆశ్రమాలకు అడవులకు వెళ్ళి వనములలో చదువుకోవాల్సి ఉంటుంది. అలాంటి విద్యా విధానము క్రమక్రమంగా మార్పు చెంది శరీరం వచ్చే వరకు మార్పు చెంది టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, తరువాత మార్పు చెంది టెన్షన్ ఎడ్యుకేషన్. విద్యా ధోరణులు అనేకం మారింది. మహాత్మా గాంధీజీ కమిషన్ బేసిక్ ఎడ్యుకేషన్ అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి జిఎస్ కొఠారి కమిషన్ వరకు మన శ్రీ ఆనందరావు ఆనంద కిషోర్ గారి వరకు అనేక మంది విద్యావర్తలు ఈ విద్యార్థుల యొక్క అభ్యున్నతికి కృషి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మొన్ననే ఆనంద కిషోర్ గారు మరొక దాని గురించి శోధన చేయడానికి ప్రభుత్వం చేత నియుక్తులైనారు. కాబట్టి ఈ ప్రకారంగా విద్యాపీఠము హిమాలయాలలో ఉద్భవించిన గంగా నది ఎలాగైతే అనేక పర్వతాలను, మైదానాలను, పీఠభూములను, పల్లెలను, పట్టణాలన్నింటినీ కూడా వాళ్ళందరి దాహాన్ని తీరుస్తుంది, సముద్రాన్ని చేరుకుంటుందో అలాగా ఈ గురుపీఠం వ్యాస మహర్షి నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది, ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఆ జరామరణము సూర్య చంద్రాదులు ఉన్నంత కాలం ఈ గురుపీఠము ఎల్లప్పటికీ నిశ్చింతగా నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉంటుంది. ఇకపోతే విద్యార్థులారా, నేను మీకు చెప్పేటువంటి ఒక రెండు మాటలు, ఉపాధ్యాయుల యొక్క మాటలను ఆచరించండి, మంచి చేయండి, మంచి మాట్లాడండి, మంచిగా ఉండండి. బీ గుడ్, సే గుడ్, అండ్ బీ గుడ్, సే గుడ్ అండ్ లిజన్ గుడ్. ఇవి మూడు పదాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. తప్పకుండా మీరు విజయులవుతారు, భారత మాత కిరీటంలో కలికితులు అవుతారు, కలికితురాయులు అవుతారు. ఎందుకంటే మంచి అనే పునాది మీదనే
ఈ యొక్క భారత భవిష్యత్తు నిలబడి ఉన్నది. శాంతి సందేశం ఇచ్చినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, తర్వాత యుద్ధాలు వద్దు అని చెప్పిన అశోకుడు, ఇలాంటి మహనీయులు ఎందరెందరో జన్మించిన ధర్మభూమి మనది. ఎల్లెడలేందు ఇప్పుడు రాబోయే తరం యువతరం మీ యొక్క విద్యార్థి తరానిదే ఉన్నది. మేము మా పూర్వీకులు అందరూ కూడా ఇంగ్లీష్ వారి యొక్క దాస్య శృంఖలాలలో అనుభవించాం. నేను కూడా ఒక్క నెల బానిసత్వాన్ని అనుభవించింది. కాబట్టి ఆనాటి జీవనానికి ఈనాటి జీవనానికి చాలా తేడా. మాకు విద్యుత్తు లేదు, పుస్తకాల మెటీరియల్ లేదు, సబ్జెక్టులకు ఒక టీచర్ లేదు, ఇన్ని గంటలు చదువుకోమని చెప్పేటువంటి తల్లిదండ్రులు మాకు లేరు. స్వయం కృషితో చదువుకున్నటువంటి మాకు మీకు చాలా తేడా ఉన్నది. మీకు అన్ని సదుపాయాలు. మీ మొదటి గురువు అన్నారు, అమ్మ తల్లి మీ కొరకు అన్నీ తయారు చేసి వాటర్ బాటిల్, తర్వాత టిఫిన్ బాక్స్ అన్నీ ఇచ్చి ఆటో వరకు వచ్చి లేక స్కూల్ వ్యాన్ వరకు వచ్చి బయట చెప్తుంది. ఆ తల్లి యొక్క సేవలను గుర్తించుకోవాలి అంటే, ఆ తల్లి రుణం మీరు తీర్చుకోవాలంటే మంచి ర్యాంకులో ఉత్తీర్ణులై ఆమె పేరు నిలబెట్టండి. తల్లిని మీరు ఏనాడు కూడా తిరస్కరించవద్దు, తల్లిని ఎప్పుడూ ఎదురు మాట్లాడవద్దు. ఇకపోతే మీకు ఈ అందమైనటువంటి ఏకరూప దుస్తులు, మీకు పెన్నులు పెన్సిళ్ళు, తర్వాత మీకు పుస్తకాలు కాపీలు కొని ఇచ్చి తన చెమటను ధనంగా మార్చి మిమ్మల్ని చదివిస్తున్నాడు ఆ తండ్రి పితామహుడు. ఆ తండ్రికి కూడా మీరు ఎదురు చెప్పవచ్చు, ఆయన ఆజ్ఞలకు పట్టుదై ఉంటారు. వీరిద్దరి తర్వాత సంఖ్య మూడవది గురుదేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ. అంటే ఇక తర్వాత స్థానం గురువు గారు. తల్లి దగ్గర నేర్చుకున్నటువంటి చిన్న చిన్న అలతి పల్లతి పదాలతోటి మీరు పాఠశాలకు వస్తున్నారు. పాఠశాలకు వచ్చిన తర్వాత మీకు ప్రాథమిక ఉపాధ్యాయుడు అఆలు ఏబిసిడీలు పెట్టించి మిమ్మల్ని ఒక రూపం తయారు చేస్తున్నాడు. ఆయననే నిజమైన గొప్ప శిల్పి. ఎందుకంటారా, ఏమీ తెలియనటువంటి ఇంటి నుంచి వచ్చిన పసికందు ఇప్పుడైతే 3 సంవత్సరాల బాలబాలికలు చదువులకు వెళ్తున్నారు. చాలా మా కాలంలో 5 సంవత్సరాలు నిండిందే మేము అడ్మిషన్ రిజిస్టర్లో పేరు రాసుకునేది కాదు. కానీ మీరు చాలా అదృష్టవంతులు. 3 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి వాళ్లను మీ ప్రాథమిక ఉపాధ్యాయులు మరియు ఆయాలు మిమ్మల్ని ఎంతో సంరక్షించి మీకు సేవ చేస్తూ మీకు జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆ ప్రాథమిక ఉపాధ్యాయుడు తన నడుము వంచి తన తలకు మించిన భారమైనప్పటికీ చెప్పితే వినటువంటి విద్యార్థిని విద్యార్థులకు తన నచ్చజెప్పి పదజాలాన్ని అందించి ఒక రూపం తయారు చేసి ప్రాథమికోన్నత పాఠశాలకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి ఉన్నత పాఠశాల, అక్కడి నుంచి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఈ ప్రకారంగా పైకి వెతుకుతున్నారు. ఎదిగిన విద్యార్థులకు చదువు చెప్పటం కొంత సులభం. శిశు తరగతికి 1వ తరగతికి చదువు చెప్పటం చాలా కష్టం నా దృష్టిలో, ఇది నా అభిప్రాయం. తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత 7వ తరగతికి ఏ పాఠం చెప్పాలన్నా ఏ సబ్జెక్టు చెప్పాలన్నా చాలా సులభం అవుతుంది. ఎందుకంటే ఆయన దగ్గర కొంత పదజాలం, కొంత వొకాబులరీ, కొంత జ్ఞానం, గురువు, పాఠశాల ఇవన్నీ. అయితే ఈ ప్రకారంగా మీ విద్యా విధానం కొనసాగుతూ వస్తుంది. అప్పుడు టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అయిపోయింది, తర్వాత 2వది చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారికి ఆయన చాలా కోటీశ్వరుడు, గొప్ప వకీలు కాబట్టి అతను గురువులను తన ఇంటికి రప్పించి తన కొడుకు చదువు చెప్పించాడు. అప్పుడు చాలామంది కూడా ఆ రోజులలో ఆయనను అనుకరిస్తూ చాలామంది ఇళ్లలకు ధనవంతులైనటువంటి వాళ్ళు గురువులను ఇంటికి తెప్పించుకొని చెప్పారు. అది చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇది 2 లేవు, 3వది స్కూల్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. 3వది స్కూల్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ పాఠశాల కేంద్రంగా విద్య బోధింపబడుతుంది. ఈ పాఠశాల విద్యకు అదొక భవనం, అదొక కేంద్రం, అది ఒక సరస్వతి నిలయం, అదొక జ్ఞాన కేంద్రం. అక్కడికి ఉపాధ్యాయులు వస్తున్నారు, అక్కడికి విద్యార్థులు వస్తున్నారు. ఎవరి ఇంటికి ఎవరు పోకుండా చాలా చక్కగా విద్యను నేర్పుతున్నారు, చాలా చక్కగా నేర్పుకుంటున్నారు. ఈ ప్రకారంగా మారుతున్న ప్రపంచంలో ఇప్పుడు కంప్యూటర్లు ఇంకా ఏమో ఏమో చాలా వస్తున్నాయి. మీరు చాలా కష్టపడవలసినటువంటి అవసరం ఉన్నది. సాంకేతిక విద్యను మీరు నేర్చుకోవాల్సినటువంటి
పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రపంచంతో మన భారతదేశం పోటీ పడాలంటే చాలా కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ప్రవీణులు అయితే తప్ప ఈ రోజుల్లో మనం ముందుకు వెళ్ళలేము. నాకు జరిగిన ఈ సన్మానము వేదవ్యాస మహర్షికే అంకితం. మీ యొక్క ఆశీస్సులతో నేను ఆనందిస్తూ సవినయంగా నమస్కరిస్తున్నాను చిరంజీవి. ఎందుకంటే 184 కోట్ల జీవరాశులలో అనంతమైన లెక్క తెలియనటువంటి గురుపీఠములో నేను ఒక అల్ప ప్రాణి. మీరు చేసిన ఈ సన్మానానికి ముక్తుడనైపోయారు. కానీ నేను మీకు నాలో ఉన్న జ్ఞానాన్ని అందించడానికి అంతగా సమయం నాకు లేదు. తర్వాత నా వయస్సు 70 సంవత్సరాలకు వచ్చింది. కాబట్టి ఇంకా నేను ఎప్పుడైనా ఇలాంటి అవకాశాలు నాకు వస్తే తప్పనిసరిగా మీ ముందు 3 నిమిషాలు 5 నిమిషాలు 2 నిమిషాలు ఎంత కేటాయిస్తే అంత నేను ప్రధానోపాధ్యాయుల వారు ఇచ్చిన పర్మిషన్ మేరకు వారి యొక్క రుణం తీర్చుకోవడానికి మీ యొక్క రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాను.